చూస్తున్నది విఆర్ఎస్ మోటివేషనల్ ఛానల్. ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మిత్రులారా, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎదగడానికి, సంపాదించడానికి, ఏదైనా ఒక పట్టుదలతో సాధించాలని కసి పట్టుదల ఉన్నవారు ఉదయం 3:45 నుండి 5:45 అద్భుతమైన గడియ. ఆ సమయం ఏంటంటే ద గ్రేట్ అవర్స్, బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైంలో లేచి ప్రతి ఒక్క మనిషి 21 నిమిషాలు మనీ మెడిటేషన్, ధ్యానం, యోగా మెడిటేషన్ చాలా ఉన్నాయి, కానీ అది కాదు మనకు కావాల్సింది. అది ప్రశాంతతని ఇస్తుంది, కానీ డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం కావాలి, ఉన్నంత స్థితికి ఎదగాలంటే ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్ పోవాలంటే ఆ బ్రహ్మముహూర్తంలో లేచి ప్రతి ఒక్క మనిషి ఈ 2 చేతులకు ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఏం డిస్టర్బ్ లేకోకుండా 1:25 ఇలా ధ్యానం చేయడం వల్ల మన మైండ్, మన మనస్సు, మన ఆలోచన మన కంట్రోల్లో వస్తాయి మిత్రుల. అప్పుడు ఎదుటివాడు వస్తా ఉంటే ఆయన మంచివాడా చెడ్డవాడని చెప్పేయచ్చు. ఎదుటివాడి గుణగుణాలు తెలిసిపోతాయి. మనం ఏ పని చేస్తే మన జీవితంలో ముందుకెళ్తాము? అసలు మనం చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనం సాధించాలి. బలమైన కోరిక, మీ విజన్ బాగా, కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుండాలి. విజువల్ బోర్డు పెట్టుకుని ప్రతిరోజు 1:41 ధ్యానం, మెడిటేషన్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న మూలాధార నుంచి సహస్రార వరకు షట్చక్రాలు ఉంటాయి. అవి యాక్టివేట్ అయ్యి మన జీవితంలో మనం ఏం చేయాలనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మిత్రులారా. ఇది ద లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, ద సీక్రెట్ అనే బుక్ ఉంటుంది, చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. టాటా బిర్లా కానీ, ముఖేష్ అంబానీ కానీ, ధీరుభాయ్ అని ఇంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ దీ సబ్జెక్ట్ని పట్టుకొని, ఇది ఇంతవరకు చైనా, జపాన్, అమెరికాలో ఉండింది, మా గురుగారు మేము తెలుగులో ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చాము మన భారతదేశానికి. ఈ సబ్జెక్టు ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు అయింది వచ్చి తెలంగాణ తరపున నేను చేస్తున్నాను. ఆంధ్ర వాళ్ళు వేరే వాళ్ళు, మా గురుగారు వాళ్ళు చెప్తున్నారు, అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. నమ్మండి, ఎవరినో కాదు మిమ్మల్ని మీరే నమ్మండి. మనలో ఉన్న అద్భుత శక్తి అది ఏంటనేది జనాలు తెలుసుకోలేకపోతున్నారు. అది ఎక్కడో ఉంది, ఎవరో దగ్గర ఉందని పొద్దున లేచి బాక్స్లో అన్నం పెట్టుకొని పరిగెడతా ఉన్నాడు. దేనికోసం? డబ్బు కోసం, ఒక ఉద్యోగం కోసం. భౌతి భిక్షాం దేహి అని చేతులు చాచి అడగటానికి కాదు మన పుట్టింది. అద్భుతాలు, ఆవిష్కరణలు చేయటానికి జన్మించిన మనం మరో కారణ జన్మలం. ఎంత గొప్ప జన్మ మానవ జన్మ! అందనిది ఆకాశం, ఆగనిది తిరిగి రాని జీవితం, చావులేనిది ఆత్మ. మనం చేసే గొప్ప పని, మనం చేసే గొప్ప గొప్ప కార్యాలు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది మిత్రుల. ఏదో కొద్దిగా 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ మన జీవితాన్ని, ఇవాళ మధ్యతరగతి కుటుంబం చూసుకుంటే ఆ వచ్చే డబ్బులు దేనికి సరిపోవట్లే, రూమ్ రెంట్ అయితే. ఇది ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరు 9 నెలలకే పుట్టాల్సిందే, 12 నెలలకు 14 నెలలకు ఎవరు పుట్టరు. ప్రతి ఒక్క మనిషిలో ఒక మేధావి ఉన్నాడు. ఆ మేధావి అంటే ఒక సింహం, అది నిద్ర వ్యవస్థలో ఉంది, పడుకొనుంది. దానికి మనం కనెక్ట్, అట్రాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయడం వల్ల లోక జ్ఞానం, లోకాన్ని తిరిగి, దేశాన్ని తిరిగి లోక జ్ఞానం పొందొచ్చు, చదువుకొని విద్యా జ్ఞానం పొందొచ్చు. కానీ మిత్రమా, ఈ ఆత్మ జ్ఞానం రావాలంటే ప్రతి ఒక్క మనిషి మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. ఆధ్యాత్మికంగా నేర్చుకోవడం వల్ల ఫస్ట్ మనలో ఉన్న భయం, టెన్షన్, ఈశా, అసూయ, ద్వేషం పొద్ది, ఆ తర్వాత మైండ్ ఒక వజ్రంలాగా, మట్టిలో మాణిక్యంలాగా మారిపోతాడు. అలాంటి మనిషి కోటికి ఒకడు ఉంటాడు. అలాంటి వాడిని నేను, ద గ్రేట్ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా పేరు. చూడండి, యూట్యూబ్ ఛానల్ ఉంది, అన్నిట్లో నేను వీడియో చేసి ఉన్నాను. కానీ మిత్రమా, మీరు మారాలంటే ఎవరో చెప్తే కాదు, మీ మైండ్ సెట్ ఫస్ట్ మార్చుకోండి. మీరు జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ మీ మైండ్ మార్చుకొని నేను ఎదగాలి. ఇప్పుడు దాకా 15, 16, 20, 25 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా తల్లిదండ్రులు పోషించారు, తల్లిదండ్రుల మీద కూడా డిపెండ్ కాకూడదు. మనం పుట్టింది దేనికోసం?
నేను ఎందుకు పుట్టాను, నేను ఏం సాధించడానికి భూమి మీద జన్మ తీసుకున్నాను, అసలు నా స్థితి ఏంటి, నా గతి ఏంటి అని చెప్పేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. అది ఎక్కడ ఎలా అంటే అర్థం ముందు చెప్పాలి. మిర్రర్ వర్క్, మిర్రర్ వర్క్ చేయడం వల్ల మనలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఆత్మశక్తి, ఆ విశ్వశక్తితో గురుశక్తి తోడైతే అద్భుతాలు మనం చేయొచ్చు మిత్రులారా. ఎస్, ఎందుకంటే ఇది మామూలు సబ్జెక్ట్ కాదు. అద్భుతాలు ఆవిష్కరణలు చేసేది ఎవరో కాదు, మనలో ఉన్న అద్భుతమైన శక్తి, ఆ ఆత్మశక్తి. నమ్మండి. ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్.